అమ్మ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, అంటే వాళ్ళు నిరవధిక దీక్షలు చేస్తున్నారు, ఆమర నిరాహార దీక్షలు చేస్తున్న వాళ్ళని కూడా ఆరోగ్యం బాగోలేదు అనే ఒక కారణంతో. అంటే కనీసం ఇంత చేస్తున్నారు, దాదాపు 40 రోజులు పైబడి మీ ఉద్యమం కొనసాగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఇంత కనీసం చేమగొట్టినట్టు కూడా లేకుండా, అదేమంటే ఎస్మా ప్రయోగించాం కదా, తదుపరి చర్యలు తీసుకోండి అంటే, లక్షల మంది కుటుంబాలు, లక్ష మంది 6,000 మంది మీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు, మీతో సేవలు చేయించుకున్న కుటుంబ సభ్యులు ఇంకెంతమంది ఉంటారు, ఈ చిన్న ఆలోచన కూడా ఎందుకు చేయలేకపోతున్నారు ప్రభుత్వం? ప్రభుత్వం ఈరోజు 41 రోజుల నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నాం, ఎంత కొనసాగిస్తున్నా కానీ ప్రభుత్వానికి చేమగొట్టినట్టు లేదు. బహిరంగ సభలు పెడుతున్నారు, విగ్రహాలు ప్రతిష్టలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకు మరి ఇంత మొండి వైఖరి చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. మా 106,000 మందితో సంబంధమే లేదంటున్నారు. మా వెనక ఎంతమంది మా హౌస్లో ఎంతమంది ఉన్నారు, మా తట్టున ఎంతమంది ఉన్నారు, మా కుటుంబ సభ్యులు మాకు సహకారం లేదా, మా బిడ్డల సహకారం లేదా, మా కుటుంబాలు అందరూ కూడా నిరాశకు గురవుతున్నారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేపించుకొని కూడా ఎందుకు ఇంత మొండి వైఖరి చూపిస్తుంది? ఎంతోమంది మా కోసం పోరాటం చేస్తున్నారు, ఎంతో మంది యూనియన్ నాయకులు మా వెనకుండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ మేము మా అందరికీ ఎంత చేయూతనిస్తున్నారు అనేది ప్రభుత్వం ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ ఎందుకు అంత మండి వైఖరి చూపిస్తున్నారు? కానీ మా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఈ సమ్మె మేము కొనసాగించడానికి ముందుకు సాగుతున్నాము. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిన్న ప్రభుత్వము ఎంత దుర్మార్గ చర్య తీసుకుందో, వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించే విధానం చూస్తేనే మా గుండె తరుక్కుపోయింది. వాళ్ళని తీసుకొని ఒక శవాన్ని అంబులెన్స్లో ఇసిరేసినట్టుగా ఇసిరేసారు, కానీ కనీసం ఒక మానవతా దృక్పథంతో కూడా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. అత్యవసర సేవల వాళ్ళకి మాత్రమే ఎస్మా ప్రయోగిస్తారు, మరి నిజంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసర ఉద్యోగులు అని కోటా కిందకు వస్తే మీరు అడుగుతున్న డిమాండ్సే కదా. ఆ రోజున ఆయన చెప్పిందే కదా, తెలంగాణ కన్నా నేను 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నాడు తప్ప, అధికారంలోకి వచ్చాక ఓన్లీ 1,000 రూపాయలు మాత్రమే పెంచి అది కూడా మేమే పెంచామని చెప్పుకునే ఇంత, అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, లేకపోతే అమాయకంగా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అనే పరిస్థితులు ఉన్నాయంటారమ్మా? ఎందుకు అసలు ప్రభుత్వం ఒక ఎస్మా చట్టాన్ని ఉపయోగించేటప్పుడు వీళ్ళకి వర్తిస్తుందా లేదా అనేది కూడా కనీస జ్ఞానం లేకుండా ముందుకు ఎందుకు ఈ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారో కూడా వాళ్ళకే తెలియాలి. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు మాకు ఆ చట్టం అవసరం లేదు కదా, మాకు అవసరం లేదు, మాకు కనీస వేతనమే మేము అడుగుతున్నాము. ఇంతంత పెద్ద పెద్ద సెక్యూరిటీలకి అందరికీ వాళ్ళకు అన్నిన్ని వేల జీతాలు ఇచ్చేటప్పుడు మేము అండర్ గ్రౌండ్లో ఉండి ఒక డిపార్ట్మెంట్ని పైకి తీసుకురావాలంటే మేము ఎంత గతంలో ఎన్నో పోరాటాలు చేసి మేము ఎన్ని ముందుకు తీసుకొచ్చామో కూడా ప్రభుత్వానికి తెలుసు. మరి ఎందుకు మమ్మల్ని ఇంత నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు? మేము ఎన్ని ఎస్మాలు ఇచ్చినా కానీ తస్మాత్ జాగ్రత్త అని మేము చెప్తున్నాము జగన్ గారికి. 10% మంది ఉద్యోగస్తులు మళ్ళీ వచ్చారు, ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు అనే ఒక పుకార్లు కూడా జరుగుతున్న క్రమంలో, అంటే ఈ మీ పోరాటానికి సంబంధించి ఏదో ఒకటి అబద్ధం చెప్పో లేకపోతే మసిపూసి మారేడుకాయ చేసో మీ పోరాటాన్ని ఆపుదామంటే మీరు వెనకడుగు వేసే పరిస్థితి ఉందమ్మా? మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మా అధికారులు కూడా పలానా ప్రాజెక్టులో పలానా సెక్టార్ వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు అని ప్రజలందరినీ మమ్మల్ని అందరిని మభ్య పెట్టడానికి చూసి ఒక్కొక్కరిని ముందు బడులు తెరవడానికి ప్రోత్సహిస్తున్నారు. కానీ మేము అధికారులు కూడా నిన్న వెళ్ళి మా ప్రాజెక్టు కార్యాలయాలను కూడా ముట్టడించి వారికి హెచ్చరికలు చేయడం కూడా జరిగింది. రైట్, చివరిగా ఏం చెప్తారమ్మా, అంటే ఈరోజు ప్రభుత్వానికి సుమారు 41 రోజులుగా దీక్షలు చేస్తున్నా కూడా ఇంకా ఏదో ఒకటి, అంటే పోలీసులు అంట చూసుకున్నా లేకపోతే ఏదో బలవంతంగా వీళ్ళ దీక్షలు విరమింపజేసో బెదిరించో ఎస్మాను లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయనో ఇన్ని రకాలుగా బెదిరిస్తే మీరు బెదిరే పరిస్థితి ఉందండి? మేము ఎన్ని రకాలుగా బెదిరించగా బెదిరిపోయే సమస్య లేదండి. పోలీసులు వచ్చి లాగినా కొట్టినా మేము అట్లాగే నిలబడ్డాం కానీ, మీరు ఎన్నోసార్లు టీవీలో చూస్తున్నారు, అట్లాగే నిలబడ్డాం కానీ మేము ఆమె పారిపోయి ఇంటికి పోలేదు, ఎక్కడికే పోలేదు. మాకు ఇంకా ఉధృతం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అట్లా చేశారు వాళ్ళు, మాకు ఎంత చిన్నతనంగా ఉందో ఎంత బాధగా ఉందో, కొంతమందిని కూడా ఏడవని కూడా ఏడుతున్నారు వాళ్ళ గురించి. మా గురించే కదా వాళ్ళు అలా చేసుకుంటుంది, పోలీసులకు మాత్రం తెలియదా అండి ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదో? వాళ్ళు అలా ఆడవాళ్ళని కూడా కొంచెం ఇంత భావం కూడా లేకుండా లాగి అవతల బారేస్తున్నారు. అంటే బాగోలేదని ఇద్దరు తీసుకెళ్లారు, ఆ ప్లేస్ లో మరో ఇద్దరు వచ్చారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా
మీరు ఎంత అణగదొక్కితే మేము అంతగా వ్యతిరేకిస్తాం అనే విధంగా అక్కడ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఇంకొక అంగన్వాడి మహిళలు వచ్చారు. మీరు ప్రభుత్వానికి అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నారు? మేము మా పోరాటం ఆగదండి, ఎన్నన్నా చేసుకొని మా పోరాటం ఆగదు. మా ఆయన మేము కోరుకున్న కోరికలను తీర్చేదాకా మా పోరాటం ఆగదు. అంటే ఇదేదో ఎన్నికల స్టంట్ మాత్రమే ఎన్నికలకు ముందు చేస్తున్నారు, రేపు పొద్దున మళ్ళీ మేము ఒక హామీ ఇస్తే లేకపోతే ఎన్నికల తర్వాత చూద్దాంలే అంటే ఆగే పరిస్థితి? ఎన్నికల తర్వాత అంటే మేము కూడా ఎన్నికల తర్వాత చూద్దాం అన్నప్పుడు మేము కూడా ఏంటి అంటే మీరు జీవో ఇవ్వండి, మేము ఎన్నికల తర్వాత చూస్తా అన్నారు కాబట్టి జీవో ఇవ్వండి మానుకుంటాం అన్నాం. కానీ జీవో ఇస్తాను కూడా ఒక దమ్ము ధైర్యం లేనప్పుడు మాకు మాత్రం దమ్ము ధైర్యం ఉంది, మేము పోరాడతాం. ఇన్ని అబద్ధాలు ఆడి రోడ్ షోకి వచ్చి మా అందరి చేత ఓట్లు వేపించుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు కాబట్టి అది పరిష్కారం కాదండి. అట్లా చేస్తే మేము ఒప్పుకోము, మేము రోడ్లు మీద పడి అడ్డమైన పడిపోతాం కానీ మేము మట్టి ఒప్పుకోము. మేము ఈ ధర్నా చేసేది అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్స్ అని కానీ ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే అంటే వచ్చే అరాకొర 6,000 10,000 11,000కి అంటే ఒక సెంటర్ నడపాలి, పిల్లల్ని చూడాలి, వాళ్ళకి సంబంధించిన అన్ని మంచి చెడులు చూసే నేపథ్యంలో వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్, సుప్రీంకోర్టు కూడా పనికి తగ్గ వేతనం ఇవ్వండి అని చెప్పి అంత స్పష్టంగా తీర్పు ఇచ్చినా కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి పట్టట్లేదంట? ఎందుకు పట్టతలా? చెవులైన పడతలా కళ్ళు కనపడతలా, అందువల్లనే మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు. జగన్ అన్నకి చెవులైన పడతలా కళ్ళు కనపడతలా, పోలీసులను పిలిచి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టినా మేము ప్రాణాలన్న తీసుకుంటాం కానీ మేము వదలము. మన ప్రభుత్వం అని మమ్మల్ని మోసం చేశాడు కాబట్టి వాళ్ళ అప్ప వాళ్ళ చెల్లెలు వాళ్ళ తల్లి అలాంటి వాళ్ళు మేము కూడా అలాంటి వాళ్ళమే కదా. మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు కాబట్టి మేము వదలం. జగనన్న నిన్ను మట్టికి నువ్వు మా మీద నువ్వు దౌర్జన్యం చేసినా నీకేం ఫలితం చిక్కదు. మీరున్నారు, మీ కుటుంబాలు ఉన్నాయి, మీ చేత లబ్ధి పొందుతున్న కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఎంతో మంది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏదైతే అంగన్వాడీ టీచర్లు అడుగుతున్నారో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ప్రభుత్వం చాలా మండవేకరగా రాద్ధాంతాలు చేస్తున్నాయండి. మేము అడుగుతున్నదే చాలా న్యాయమైన కోరికలు మాత్రమే, కానీ ప్రభుత్వం దీన్ని ఎందుకు రాద్ధాంతం చేసి మమ్మల్ని ఇన్ని రోజులు రోడ్ల మీద కూర్చోబెడుతుంది అర్థం కావట్లేదండి. మేము మా తడాక చూయిస్తాము, మాకు పోరాడే శక్తి ఉంది, పోరాడే ధైర్యం ఉంది, మాకు టైం వస్తుంది. మనం చూసామమ్మా, అంటే మీరు మొదలు పెట్టిన ఒక 4-5 రోజుల్లోనే మీ కార్యాలయాలు పగలగొట్టి తాళాలు పగలగొట్టి కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని మీకు సహకరిస్తున్నారు. మా అంగన్వాడి కార్యాలయాలు పగలగొట్టినా అక్కడ వాళ్ళు చేయాల్సిన సేవలు అక్కడ ప్రభుత్వం తరపున వాళ్ళు ఎవరు అందించట్లేదండి. యస్మాన్ని ప్రయోగించడం మేమైతే భయపడటం లేదు. యస్మాని ఎట్లా ప్రయోగిస్తారండి? వాళ్ళు ప్రభుత్వం మా సెంటర్లకి ఫుడ్ ఇవ్వరు కొన్ని నెలల పాటు, ఒక 3-4 నెలలు 5-6 నెలలు గ్యాప్ వస్తూ ఉంటుంది. అప్పుడు యస్మా చట్టం గుర్తు రావట్లేదా ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మీరు యస్మాని ప్రయోగించినా, షోకాజ్ నోటీసులు ఇచ్చినా, రేపు టర్మినేషన్ లెటర్స్ ఇచ్చినా మేము పోరాడి తీరుతాము, మా హక్కుల్ని మేము సాధించుకునే తీరుతాం. అదే అంటే టర్మినేషన్ లెటర్స్ లేకపోతే మీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకుంటున్నామని బెదిరిస్తే మీరు న్యాయ పోరాటం చేయడానికి మీకు అన్ని అందరూ అంటే అన్ని ప్రజా సంఘాలు మీకు మద్దతుగా ఉన్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఇంతమంది వీళ్ళకి అండగా ఉన్నారు అనేది చిన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు అంటారు? ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా మొండిగా ఉందండి. సీఎం గారు మొండి అయితే అంగన్వాడీలు జగం ఉండండి, మేము సాధించుకునే తీరుతాం. మా వెనక కోటి మంది కార్మికులు ఉన్నారు, కార్మిక నాయకులు ఉన్నారు, వాళ్ళ బలంతోనే మా కోరికను మేము సాధించుకుంటాం. సో అంటే మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదాం. ఈ రోజున మహిళా ఓటే కీలకం ఆంధ్రప్రదేశ్లో. ఇంత చిన్న విషయం కూడా వదిలేసేసి ఆ రోజున నా అక్క చెల్లెళ్ళు, నేను మీ మేనమావని, నేను మీ తమ్ముడిని, మీ అందని అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇచ్చిన హామీ గుర్తులేదంటారా? తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తాన్నాడు కదా. అవునండి, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను అన్నారు. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు, కానీ మేము అడగట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని గుర్తించండి అని మేము అడగట్లేదు. కనీస వేతనమే అడుగుతున్నాము. అక్క చెల్లెమ్మలు అంటున్నారు, ఎంతమంది 100,000 మంది అంగన్వాడీ రోడ్డు మీద ఉంటే ఇప్పుడు గుర్తు రావట్లేదు అక్క చెల్లెమ్మలు, అదేమంటే మీ ఓట్లు మాకు అక్కర్లేదు అంటున్నారు. మేము చూయిస్తాం, మాకు టైం వస్తుంది, మేము బటన్ నొక్కుతాం.